ఏమిటే వసు, నన్ను పట్టేసుకు రాస్తున్నావు, కథ ఏంటి? నవలండి. ఓహో, అయితే ఈ ఒక్క పూటతోనో రోజుతోనో అయ్యే పని కాదన్నమాట. కొన్నాళ్ల పాటు నా పరిస్థితి ఒంటరి జీవితం ఎడారి పైన అయినట్టే. అదేంటండి, నేనేదో మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టు. అయినా సంసారం సంసారమే రచన రచనే. చేశావులే మా సంసారం. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పై చదువులకంటూ విదేశాలకు పంపించాము. నేను ఈ లాయర్ వృత్తికి, నీవు ఈ రచనకు అంకితం అయిపోయావు. అదే ఇల్లంతా పిల్లా పాపలతో ఉంటే మన పని ఇంత సవ్యంగా సాగేదేనా? పోనీలేండి, ఇలాగైనా మన పనులకు న్యాయం చేకూరుతుంది. అయినా నాకేగా ఇబ్బంది, మీకే హాయిగా మహారాజులా. ఉదయం వెళితే సాయంత్రం వరకు పెద్ద లాయర్గా కోర్టులోనే సమయమంతా గడిపేస్తారు. అది సరే, కాఫీ. అబ్బో బానే రాశావే, కోర్టు వ్యవహారంలో బిజీ అయిపోయి గమనించనే లేదు. ఇందాక మీరే అన్నారుగా, అయినా మీరు అలా పై పైన తిరిగేస్తే కుదరదు. తీరిగ్గా కూర్చుని మనసు పెట్టి చదివి మీ అభిప్రాయాన్ని సలహాని చెప్పండి. ఓకే డియర్, తప్పుతుందా? సరే కాఫీ తెస్తానుండండి. తప్పదుగా మరి. కామాక్షి, ఏమోయ్ కామాక్షి. అబ్బా వస్తున్నారండి. అదేమిటండి, అప్పుడే బయలుదేరారు. టిఫిన్ చేస్తాను, తిని వెళ్ళండి. ఇంకైనట్టే సిన్సియర్ గా 8:30 కల్లా అక్కడ ఉండాలి. ఈ పూజలు పునస్కారాలు అవి ఇవి అయ్యేటప్పటికి ఇంకో గంట అయినా పడుతుంది. ఏమిటో మీ సిన్సియారిటీ మీరును. ఉపాధ్యాయులుగా రిటైర్ అయినా ఇంకా ఆ పద్ధతులన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అదే కదో ఈ శ్రీహరి మాస్టర్ గొప్పతనం. పెద్ద మనిషినైన నేనే ఆలస్యంగా స్కూల్కి వెళ్తే మేనేజ్మెంట్ వారు దయచూపినా పిల్లల ముందు చులకనైపోను. పోనీలండి, కొంచెం టీ పెట్టిస్తాను, అదైనా తాగి వెళ్ళండి. అవేమీ వద్దు కాని. అవును, నీ ముద్దులు కూతురు ఇంకా నిద్ర నుండి లేవనట్టుందే. అప్పుడేం తొందర వచ్చిందిలేండి, రాత్రి 2 గంటల వరకు చదువుకుని పడుకుంది పిల్ల. మధ్యాహ్నానికి కదా కాలేజీ, తిరిగ్గా లేస్తుందిలేండి. అవును, మరి మన సారథ్యమైనట్టు పొద్దునగా వెళ్ళినవాడు ఇంతవరకు తిరిగి రాలేదు. మావయ్యా నేను వచ్చేశాను. అదేమిట్రా ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళి వస్తున్నావు? చిన్న పనుంటే బయటికి వెళ్ళేసి వచ్చాను మావయ్యా. అది సరే గాని మీ అత్తయ్యకు ఆ కూరగాయలు తెచ్చిపెట్టు. అలాగే మావయ్యా, మీరు మీ స్కూల్కి హ్యాపీగా వెళ్ళండి. వస్తాను కామాక్షి. ఇదిగో చూడండి, మధ్యాహ్నం లంచ్ టైం కన్నా పెందరాడే రండి, మీకు ఇష్టమని గుత్తంకాయ కూర చేస్తున్నాను. అమ్మో టైం ఇప్పుడు 8:30 అయింది, వస్తాను, టైం అయిపోయింది. కాఫీ. అమ్మా కాఫీ. అమ్మా నీకు ఇదేం అలవాటే, ఈ మధ్య బాగా నేర్చుకున్నావు బ్రష్ చేయకుండానే కాఫీ టీలు తాగడం. అత్తయ్య అడవిలో జంతువులు ఎక్కడైనా మొహాలు కడుక్కుంటాయా? కుంభకర్ణి లేచింది గాని వెళ్ళి కుర్తీళ్ళు పట్టరా. ఇదిగో కుంభకర్ణి బకాసిని అన్నవంటే మాడ పగులు కొడతా. నన్నేమనుకున్నా నువ్వు? ఇంటర్ కూడా దాటని ఎద్దు లాంటి మొద్దు దద్దమ్మవు నీవు. చూడత్తయ్య, ఎద్దు మొద్దు దద్దమ్మ అంటూ ఎద్దేవ చేస్తుంది. ఇప్పుడు నీకేం తక్కువైందని బాబు? మేమంటే ప్రేమ అభిమానం గౌరవం ఉన్న వ్యక్తివి, మంచి మనసున్న మహారాజు లాంటి వాడివి. పోనీలేమ్మా, నువ్వైతే చదువుల సరస్వతివే కదా. మీరలా వెనకేసుకొస్తున్నారు కాబట్టి నేను అతను కలిసేపోయి ఆట పట్టిస్తున్నాడు. మరదలివి, ఆ మాత్రం అంటే తప్పే ఉందే. అలా చెప్పండి అత్తయ్య, కాదు కూడదు నాతో మాట్లాడకూడదు అంటే అలాగే మానేస్తాను. నన్నేమనుకుంటుందో బోడి.
నిజంగా నీతో నాకు మాటలేంటి? నీ రూట్ వేరు, నా రూట్ వేరు. ఇకపై నీకు నాకు చెల్లు అంతే. చూస్తాను ఈ పంత వెన్నాలుంటుందో. పోనీలేరా, దానికోపం ఎంతసేపని? నీతో మాట్లాడుకుంటే ఒక గంటైనా ఉండగలదా? ఇదిగో సర్లే, మావే లంచ్కొస్తానన్నాడు, వంకాయ కూర చేస్తానని చెప్పాను, బజార్కి వెళ్ళి వంకాయలు తీసురా. సరే. ఏంట్రా వాసు, ఏంటి విశేషాలు? మనకి విశేషాలు ఏముంటాయి గనక? అన్నీ శేషాలే. అవును, నువ్వు ఖాళీయేనా? ఖాళీ అంటే ఖాళీయే, బిజీ అంటే బిజీయే. కానీ మన గూడ్షెడ్ గోడౌన్లోంచి 1000 ఫెర్టిలైజర్ బస్తాల్ని లారీలకు ఎక్కించే కాంట్రాక్ట్ తీసుకున్నాను. మన గ్యాంగ్ అదే సీను, రాజు, భాస్కర్, నువ్వు, నేను కలిసి ఆ పని కాస్త పూర్తి చేస్తే 3000 మన చేతికి వస్తాయి. ఏమంటావు? అంటానికి ఉందిరా, నేను ఏ పనికైనా రెడీ, ఒక్క దొంగతనానికి తప్ప. ఓ పోరా, అంత కర్మ మనకేం పట్టిందిరా? అయినా నీకేంట్రా బాబు, నీ మీనమామ ఇంట్లో ముద్దుల మరదలతో ముచ్చట్లాడుతూ హ్యాపీగా కాలం గడిపేస్తున్నావు. నా బాధలు నీకేం తెలుసురా? చదువుకు కాస్త సముద్రంలో కలిసి పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నా అని చెప్పేసి నేను బాధపడుతుంటే అయినా అదేంటో గాని ఒక్క ముక్క బురకెక్కి చావుదిరా. ఇక పరీక్ష హాల్లోకి వెళ్లేసరికి నా పని గోవిందో హరి అయ్యేది. మాకంటే నువ్వే నయం. మేమెంత చదివి ఉద్ధరిద్దామన్నా మావి పూర్ ఫ్యామిలీస్, ఏదో గవర్నమెంట్ పుణ్యమా అంటూ అటు చదువుతూనే ఇటు తీరిక దొరికినప్పుడల్లా కాస్త కష్టమైన చిన్న చితికా పనులు చేస్తూ అమ్మా నాన్నలకు ఆసరా అందిస్తున్నాంరా. అమ్మా, నాన్న, అక్క, చెల్లి మీకు వీళ్ళైనా ఉన్నారు. నే చిన్నతనం నుండి ఆ బంధాలకు అనుబంధాలకు దూరమే మరొకరింట్లో ఒంటరి బతుకు బతుకుతున్నాను. బాధపడకురా, ఆ ఫ్యామిలీకి నీవేగా వారసుడివి. ఒక్కగానొక్క కూతురు తాళి కట్టి నీ దాన్ని చేసుకుంటే సరి. ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే ఎన్ని యుగాలు తపస్సు చేయాలో అంతుపట్టకుండా ఉందిరా బాబు. విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపు ఉదయం 9:00 రెడీగా ఉండు, మన వాళ్ళకు కూడా చెప్పుంచుతాను. వస్తాను, ఉంటా మరి. ఇదిగోండి కాఫీ. మావయ్య, ఈరోజు నా సంపాదన 600. ఎందుకురా సారది, అనవసరంగా అష్ట కష్టాలు పడి ఎంతో కొంత సంపాదించి నా చేతికి ఇవ్వకపోతే? సాధ్యమైనంతవరకు ప్రైవేట్గానైనా హాయిగా చదువుకోవచ్చుగా. ఒంట పట్టిన చదువులు నాకెందుకు మామయ్య? చిన్నప్పటి నుంచి పెంచి పోషించి చెడుతతో పాటు ప్రేమని అభిమానాన్ని పంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ మమ్మల్ని చదివించారు, అది చాలు. ఇందులో మీ తప్పేం లేదు మామయ్య. అలాగని ఊరికే తిని కూర్చోలేనుగా. అందుకే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పని చేసి రోజుకు కనీసం 10 రూపాయలు సంపాదించినా సరే మీకు చేదోడి వాదోడిగా ఉంటూ మీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత కదా మామయ్య. బరువు, బాధ్యత, బంధాలు, అనుబంధాలు ఇవే కదా బాబు జీవితాంతం మనుషులు నడిపించేవి. ఎంత పెంచి పెద్ద చేసినా నీకు తల్లిదండ్రుల ప్రేమని పంచేవలేము కదా. ఎప్పుడు ఎవరికి ఎలా రుణపడి ఉంటారో ఎవరికేం తెలుసు. ఈ డబ్బు నీ దగ్గరే భద్రంగా దాచు, నీ భవిష్యత్తుకైనా పనికొస్తుంది. అది కాదు మావయ్య. ఇంక నువ్వేం మాట్లాడకు. కామాక్షి, సారథికి వడ్డించు. ఎప్పుడు అనగా ఫోన్ చేశాడో ఏమో. బావా, ఈరోజు పాకెట్ మనీ 1 రూపాయి కూడా లేదు, 200 ఇవ్వు. అయ్యో బావగారు, మిమ్మల్ని వినబడటం లేదా? అంటే ఆ చూపుకు అర్థం 1 రూపాయి కూడా లేదంటావు, ఒకవేళ ఉన్నా కూడా ఇవ్వనంటావు, అంతేనా? నిన్న నేనేదో మాట వచ్చి నీతో మాట్లాడనంటే ఆ కోపంతో ఈ నిరసన అన్నమాట. సరే, అమ్మని అడిగి తీసుకుంటాలే. అమ్మా, 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 ఎక్కడున్నావమ్మా? అబ్బబ్బా, ఏమిటి అరుపులు? ఏం కావాలి? నాకు 200 కావాలమ్మా. 200? నా దగ్గర లేవే, ఏదో 10 రూపాయలుంటే కూరగాయలు తెప్పించాను. ఎప్పుడు కూరగాయలు, ఉల్లిపాయలు అంటావే తప్ప కాలేజీకి వెళ్తున్నా ఓ 10 రూపాయలు ఉంచుకొని ఎప్పుడైనా ఇచ్చావా? సాయంత్రం నాన్నొచ్చాక అడిగి తీసుకుంటాను. ఈరోజు ఎలాగోలో గడిపేస్తాను. అత్తయ్య, ఈ డబ్బులు చేతకివ్వు.
అవునమ్మా 200. ఇందాక లేదన్నావుగా? అది పోపుల డబ్బాలో పెట్టి మర్చిపోయానే. ఓహో, పోపుల డబ్బాలో పెట్టావా లేక అల్లుడు గారి జేబులో దాచావా? ఎక్కడవైతే నీకెందుకు, తీసుకో. నో, నెవర్. నాకు రోషం మీసం చిచి పట్టుదల పౌరుషం నాకు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ 200 కోసం అడ్డమైన వాళ్ళని, నోనో అడ్డం వచ్చిన వాళ్ళని అడుక్కు తినే. అడిగి తీసుకునే కర్మ నాకు పట్టలేదు. నాన్నని అడిగి తీసుకుంటాను, నా పంతం నిలబెట్టుకుంటాను, దట్స్ ఆల్. ఏమిటో, మీ బావా మర్దాల సరసం మీకే తెలియాలి. నాన్నా, కాలేజీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు ఈ నెల 15వ తేదీలోకి కట్టకపోతే ఎగ్జామ్కి కూర్చోలేక ఇక నా చదువు గట్టెక్కినట్టే. అదేం మాట తల్లి, ఎలాగో అలా సర్ది కట్టేద్దాం. అలా నిరుత్సాహపడితే ఎలాగమ్మా? ఏం కడతారో ఏంటో, ఇన్నాళ్ళు ఇదిగో అదిగో అంటూ మొదటి నుంచి లేట్ ఫీజీగా కట్టాం. ఇక పుస్తకాలకి నోట్బుక్లకి అందిన చోటల్లో అప్పు చేశాం, ఇక ఎలా సర్దుతారు నానా? ఆ గొడవలన్నీ నీకెందుకే, నీ చదువు పూర్తయ్యేదాకా తల తాకట్టు పెట్టేదా సరే, ఆ డబ్బులన్నీ మేము కట్టుకుంటాం. నువ్వు లోపలికెళ్ళి ఆలోచనలు మొహం గడుకొని ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నిశ్చింతగా నీ చదువు ఏదో నువ్వు చదువుకో, లోపలికెళ్ళి సరేనా? అమ్మ చెప్పినట్టు బుద్ధిగా చదువుకు, వెళ్ళమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం కామాక్షి? ఈ చదువుల కోసం వేలకు వేలు అప్పులు తెచ్చి అమ్మాయిని ఎలా చదివిద్దాం కామాక్షి? అయ్యో మెల్లిగా మాట్లాడండి, అదేమీ చిన్నపిల్ల కాదు, ఇవన్నీ విని మనసులో పెట్టుకుంటే రేపు చదువులో వెనకబడిపోతుంది. సరే, ఓ పని చేయండి, మీ దగ్గర స్నేహితులు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎంతో కొంత డబ్బు అప్పటికి తీసుకురండి, నెల్లెలా కొంచెం కొంచెం తీర్చుకుందాం, ఇంతకన్నా మార్గం లేదు, ఏమంటారు? హరే భగవంతుడా, ఈ కష్టాల నుంచి నన్ను ఎప్పుడు గట్టెక్కిస్తావు స్వామి. సరే, అలాగే ప్రయత్నిస్తాను. నమస్కారం రా గిరి. రారా హరి, రా కూర్చో కూర్చో. ఏమిటి చాలా రోజుల దర్శనం, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? నా దర్శనంది ఏముందిరా, నువ్వే బిజినెస్ లో పడి బిజీ బిజీగా ఉంటూ నీ దర్శన భాగ్యమే లభించుదాయే. తప్పదు కదరా, వ్యాపారం అన్నప్పుడు బోల్డెన పనులుంటాయి. ఇంట్లో అందరు బాగున్నట్టేగా? అందరూ క్షేమమే, కానీ 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 ఏమిట్రా, నాతేమన్నా పని పడిందా? అవునరా, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలి, నెల నెల వడ్డీ ఇచ్చుకుంటాను. ఒరే, నేను అప్పులిచ్చే మాట నిజమే, నా బిజినెస్సే అది, అయినా నీ వద్ద వడ్డీ తీసుకుంటానట్రా, అది అత్యవసరం అంటున్నావు, అంత డబ్బు ప్రస్తుతం నా వద్ద లేదురా. అమ్మా ఈ కాలేజ్ ఫీజు కట్టాలి, 15వ తారీఖు లాస్ట్ డేట్, అందుకే. అఫ్కోర్స్, లక్షల లక్షలు బిజినెస్లో పెట్టాను, అవి రొటేషన్లో ఉన్నాయి, అయినా నీకు తెలుసుగా అమ్మాయి పెళ్లికి 25 లక్షలు పలహారంలో ఖర్చు అయిపోయాయి, ఇక అబ్బాయి అమెరికా చదువు కోసం 10-12 లక్షలు అర్జెంటుగా కావాలి, అవెలా సమకూరుతాయని నేను ఆలోచిస్తున్నాను. నాకెంత, ఓ 5,000 ఆప్తమిత్రుడిని ఆ మాత్రం ఆదుకుంటావని నీ వద్దకొచ్చాను. కాదనకురా గిరి, ప్రాణమిత్రులమే కాదనను, అయినా అందరూ అలనాడు శ్రీకృష్ణుడికి చెల్లెలా ఉంటారా, ఎవరి అవసరాలు వారివి, అయ్యాం సారీరా. అవును, కలికాలు, కలిసి రాకపోతే కొడుకే కసాయవాడైపోతాడురా. మనం బాల్య స్నేహితులు, మన స్నేహబంధం ఆ డబ్బుకేం తెలుసురా. ఏమిటో అవన్నీ నాకు తెలియవు గాని ఎలాంటి సాయం చేయలేను గాని, వస్తారా? అలాగే, నేను ఆఫీస్కి వెళ్ళాలి గాని పదా వెళ్దాం. వచ్చారా, వెళ్ళిన పని ఏమైందండి, కాయా పండా? ఏది కాదు కామాక్షి, ఈ రోజుల్లో అవసరానికి అప్పిచ్చే నాదురెవరున్నారు చెప్పు, తాకట్టు పెట్టడానికి కనీసం అర్ధతులం బంగారమైనా ఇంట్లో లేదు, నీ మెల్లో నల్లపూసలు తప్ప. అదేమిటండి అంతమాటన్నారు? అవును కామాక్షి, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అడిగి చూశాను, ప్రాణ స్నేహితులు అన్నవాళ్ళు కూడా, ప్రాణాలని తాకట్టు పెడతానన్నా, తర్వాత చూద్దామని కూడా చెప్పకుండా తాపీగా తప్పించుకుంటూ తీయగా మాట్లాడి పంపించారు. అమ్మాయి ఫీజు కట్టడానికి ఇంకా 4 రోజులు కూడా లేదు, ఇంత తొందరగా డబ్బేలా తేవాలి? ఐడియా, మన పొలం కాగితాలు ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టి అప్పడిగితే? భలే వారండి, ఉపాసమో ఉప్పుడు, ఉన్నంతలో సర్దుకుని బతుకుతూ వచ్చాం,
ఇప్పుడు ఆ ఉంద కాస్త పొలం తాకట్టు పెడతానంటే రేపు ఆ పెళ్లికే దాన్ని అమ్మి సర్దుబాటు చేద్దాం. మీరెన్నైనా చెప్పండి, ఎందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. తల్లి లాంటి పొలాన్ని తాకట్టు పెట్టడం అంటే తల్లి పిల్ల అంటే రేపటికైనా తప్పదు కదా కామాక్షి. నా ఈ ఉద్యోగ సంపాదనలో పొదుపు చేసి కూడబెట్టింది ఏమీ లేదాయే. ఆపదలు అవసరానికి ఆదుకోలేని ఆస్తులెందుకు, చనిపోతున్నా సహాయం చేయలేని స్నేహితులెందుకు. తప్పనిసరి పరిస్థితుల్లో అలనాటి హరిశ్చంద్రుడే ఆహులు బిడ్డలు నమ్ముకున్నాడు. మనం ఎంతవరం చెప్పు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు భోంచిత్రుగా రండి రండి. వాసు, ఒరే వాసు. ఆ కంగారేంట్రా? నాకు అర్జెంటుగా 25,000 కావాలి. నీ దగ్గర ఏమైనా ఉంటే సర్దరా. 25,000? అవునరా. అది అత్యవసరమా? అవునరా. అంత డబ్బు నా దగ్గర ఎక్కడిదిరా? నా పరిస్థితి నీకు తెలుసు కదా. అంతంటే అంత కాకపోయినా ఎంతో కొంత సర్దుబాటు చేయరా. అంత డబ్బు ఇప్పుడు నీకెందుకురా? మా మరదలి చదువు కోసం కాలేజీ ఫీజు ఈ నెల కట్టాలట. పాపం మా మామయ్య ఆ డబ్బు కోసం పడరాని పట్లు పడుతూ అడగరాని చోట్లల్లా అప్పడుగుతూ అష్ట కష్టాలు పడుతుంటే చూడలేక నేనే ఎలాగైనా సర్దుబాటు చేద్దామనుకున్నానరా. ఆలోచన బాగానే ఉంది కానీ ఆచరణే కాస్త ఇబ్బందిగా ఉంది. ఎలా చేద్దామంటావు? నీ వంత సహాయం నువ్వు చేయరా చాలు. మరికొంత మన ఫ్రెండ్స్ని అడిగి చూద్దాం. అంతకు చాలకపోతే ఈ 3 రోజులు ఎలాగోలా కష్టపడి మరదల చదువు కోసం తోడ్పడతానంటావు. ఓకే, అలాగే కానీ నా వద్ద అప్పుడప్పుడు కూడబెట్టుకున్న డబ్బు 4-5,000 ఉంటాయి. ఇంటికొచ్చి తీసుకో మరి. థ్యాంక్స్ రా. ఇంకొంత డబ్బు రాజుగారిని శ్రీనిగారిని అడుగుతాన్రా. వెళ్తాన్రా. సరే, నేను అంటే వస్తున్నాను. పదా. బాబు, అమీర్పేటకి వస్తావా? వస్తాను సార్, కూర్చో సార్. మన సారథి పొద్దుననంగా బయటికి వెళ్ళాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో? నేను అదే ఆలోచిస్తున్నాను. వాడు ఊరికే ఎక్కడ తిరుగుతాడు? ఏదో పనుండే రాలేకపోయి ఉంటాడు. హలో. అలాగే బాబు. ఒకవేళ ఉదయం కూడా రాకపోతే నా కోసం ఎదురు చూడకండి. మా ఫ్రెండ్ ఇంట్లో పోచేసి సాయంత్రం కల్లా వస్తాను. సరేనా? సర్లే, జాగ్రత్త బాబు. నేను చెప్పానుగా ఏదో పనుండే రాలేదని. ఏమోనండి, పని అయిపోతే రేపు పొద్దునకు కానీ లేకపోతే రేపు సాయంత్రానికి కానీ వస్తానన్నాడు. అంత పని ఏం ముంచుకొచ్చిందో ఏమో. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. బరువు బాధ్యతలు తెలిసినవాడు. వాడి జీవితం అలా సాగిపోవాలని ఆ భగవంతుడు అలా రాసించాడేమో. రాయడమూ లేదు, బాధ్యతలు అసలు లేవు. ఎక్కడో ఫ్రెండ్స్ తో కలిసి తాగి తందనాలు ఆడుతుంటాడేమో నాన్న. చరిత, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మరి అదే అలసిచ్చి నెతికెక్కించుకున్నారుగా. అసలు విషయం తెలిసాక అప్పుడు అర్థమవుతుంది మీకు. బాధపడక కామాక్షి, చిన్నప్పటి నుంచి వాడేమిటో వాడి అలవాట్లేంటో మనకు తెలుసు కదా. ఈ అప్పు మనలాంటి వాళ్ళకి ఎవరూ ఇవ్వరు గాని ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను కామాక్షి. రేపు ఒక్కరోజు మాత్రమే మన గడువు ఉంది. తప్పదంటారా? తప్పని పరిస్థితి. శత విధాలా ఆలోచించాకే
ఈ నిర్ణయానికి వచ్చాను. వస్తాను కామాక్షి. మావయ్య, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అదేమిట్రా చెప్తాను గాని, చరిత ఇంట్లో ఉందా అత్తయ్య? ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చింది పాపం, గదిలో ఉంది. కాస్త పిలుస్తారా? ఎందుకురా, ముందు ఆమెను పిలవండి, చెప్తాను. చరిత, చరిత, బావ పిలుస్తున్నాడు, ఒకసారి రామ్మా. ఎందుకు, మళ్ళీ ఏదో నిక్నేమ్తో పిలవడానికా? కాదు, అసలు పేరుతోనే అంతలమెక్కిద్దామని. అంత సీన్ లేదు. ఉందనేగా పిలవమన్నాను. చెప్పేడుగు. ముందు నువ్వు కాస్త నవ్వుమొహంతో కళ్ళు మూసుకో. అంటే నువ్వు చెప్పినట్లు నేనెందుకు చేయాలి? ఎందుకే వాడిని అలా సతాయిస్తావు? బావే కదా, ఓ క్షణం కళ్ళు మూసుకుంటే ఏమైంది? అంటే ఇక్కడ కూడా అతని పక్షమే అన్నమాట. నేను చెప్తున్నాను కదమ్మా, మా ముందే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి కళ్ళు మూసుకో తల్లి. నాన్న చెప్తున్నాడు కాబట్టి కళ్ళు మూసుకుంటాను. అలాగే రెండు చెట్లు ముందుకు చాపు. ఇంత డబ్బా నీ దగ్గర ఎక్కడిది? దొంగతనం చేసావా, జూదం ఏమైనా ఆడావా? అంత దౌర్భాగ్యానికి ఇంకా దిగజారలేదు. రెండు రోజులు కష్టపడి ఆట నడిపి ఈ డబ్బు సంపాదించాను. వెరీ గుడ్, సినిమా పక్కిలో కల్పిత డైలాగులు చెప్తున్నావు అన్నమాట. నిజమే చెప్తున్నాను, చనిపోయిన మా అమ్మా నాన్నల మీద ఒట్టు. బాబు సారథి, ఇప్పుడు అంత లేచి మాట్లాడేందుకురా? మరేం చేయమంటారు మావయ్య? చెడుత నమ్మాలిగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను. ఆ వచ్చిన డబ్బుకి మరికొంత డబ్బుని మా స్నేహితుల దగ్గర అప్పుగా తీసుకున్నాను. చరిత ఈ పరీక్ష రాయాలి, విజయం సాధించాలి, అంతే. నన్ను క్షమించు బావా. అరేరే, ఏంటిది ఇంత చిన్నదానికి అంత ఫీల్ అయిపోతే ఎలా? థ్యాంక్స్ బావా, నీవు నన్ను ఎన్నోసార్లు మర్దలవన్న ప్రేమతో ఆట పట్టించినా, నేను నిన్ను చదువురాని మొద్దు దద్దమ్మా అంటూ కనీస మర్యాద కూడా ఇవ్వకుండా అనరాని మాటలోనే చీకొట్టాను. నా చదువు కోసం నిరంతరం శ్రమించి ఇంత డబ్బు నా చేతికి అందించావు, థ్యాంక్ యూ సో మచ్ బావా. ఈ మాత్రానికి అంత కష్టపడాలా సారథి? పొలం తాకట్టు పెట్టి కట్టేవాళ్ళం కదా. మీ ఆవేదనంతా తెలిసి ఈ పని చేశాను. చిన్నప్పటి నుంచి కంటికి రేపలా కాపాడుతూ నాకు జీవితాన్ని ప్రసాదించారు. ఈ మాత్రం సహాయం చేయడం తప్పంటారా మావయ్య? తప్పని కాదు బాబు, నీ శక్తికి మించి నిద్రాహారాలు మాని మా కోసం కష్టపడి సంపాదించాం మా పాలిటి దేవుడి. వద్దత్తయ్య, అంతలేసి మాట్లాడద్దు. అమ్మలా అక్కును చేర్చుకుని ఆదరించావు, ఈ ఇంట్లో మీకు కొడుకులా, అది నా కర్తవ్యం అంతే. అడుగు చెప్పకండి. ఆ చెడత, రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి నీ ఫీజు కట్టరా. అలాగే బాబా. ఎప్పుడనగా భోంచేసావో ఏమో, మొహం చూడు ఎంత వాడిపోయిందో. స్నానం చేసిరా బాబు, భోజనం వడ్డిస్తాను. అలాగే అత్తయ్య. ఏమిటండి ఆలోచిస్తున్నారు? కామాక్షి, సారథి గురించి నీ అభిప్రాయం? ఏముంటుందండి, చిన్నప్పటి నుంచి వాణ్ణి మన చేతులతో పెంచి పెద్ద చేశాం. వాడి మీద మీకెలాంటి అభిప్రాయం ఉందో నాకు అదే అభిప్రాయం ఉంది. అలా అని కాదు కాముడు, మన చరిత్ర చదువు ఈ సంవత్సరంతో పూర్తయ్యాక మరో బయటి వ్యక్తిని ఎవరినో చూసి పెళ్లి చేసి పంపించేదానికంటే ఇంట్లోనే మన పెంపకంలోనే పెరిగిన మన సారథికిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? బాగానే ఉంటుందండి, మన సారథికే బంగారం లాంటి మనిషి, సహృదయుడు, మంచి మర్యాద తెలిసినవాడు, మర్దలంటే ప్రేమాభిమానం ఉన్నవాడు. మనకంతకన్నా కావాల్సిందే ఉంటుంది, మన చరిత కూడా సుఖపడుతుంది. కానీ అది ఒప్పుకుంటుందంటారా? ఎలాగైనా మనం ఒప్పించాలి. తనకన్నా తక్కువ చదువుకున్నాడనే నెపంతో కాదు కూడదు అనొచ్చు, కానీ ముక్కు మొహం తెలియని వ్యక్తి ఎంత చదువుకున్నవాడైనా మన అమ్మాయికి తగినవాడే వస్తాడని గ్యారంటీ ఏముంది? అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటండి అది? మన చరితకు సారథే సరైన జోడి. మీ ఇష్టం, అలాగే కానివ్వండి. పరీక్షలు అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఓ మాట అడిగితే సరి, దాని అభిప్రాయం కూడా తెలుస్తుంది. నిజమే, ఆమె చదువుకి ఆటంకం ఎందుకు? ఆ తర్వాతే చూద్దాం. ఒకవేళ కాదంటే మాత్రం తల్లిగా ఒప్పించే ప్రయత్నం చేయి, సరేనా? అలాగేనండి. అమ్మా చరిత. ఏంటమ్మా? నిన్నొకటి అడగాలని వచ్చామే. ఏంటది? మీరు చెప్పండి. ఏమీ లేదమ్మా, సారథి గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పటి వరకు మన ఇంట్లో నాతో పాటే పెరిగిన ఓ మనిషిలా భావించాను, కానీ ఆపత్కాలంలో ఆదుకునే
ఓ మంచి వ్యక్తిగా గ్రహించలేకపోయాను. నువ్వు సారథిని, చదువు రానివాడని ఎన్నిసార్లు ఎద్దేవ చేసినా కానీ నీ మీద ప్రేమ ఆప్యాయత అభిమానం కురిపించాడే గాని ఏనాడూ నిన్ను అసహించుకోలేదు. అంత మంచి మనిషితో నీ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నావమ్మా, అందుకు నువ్వేమంటావమ్మా? నాన్నా, ఇప్పటికిప్పుడు నా పెళ్లికి తొందరేమొచ్చిందని ఈ పరీక్షలు కాస్త గట్టెక్కాలి, పై చదువులు చదువుకోవాలి, ఆ తర్వాత కదా అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా చదువులేంటమ్మా, మనింటి పిల్లాడేగా. ఇంకా నీకు చదువుకోవాలనిపిస్తే అతని ఇష్టప్రకారం చదువుకుందు గాని. చాలా ఈజీగా ఆలోచించారమ్మా, ప్రతిశిలా శిల్పమవుతుందా? ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలుసు? మారే మనిషి అయితే మొదట్లోనే తెలిసేదమ్మా, మన సారథిని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అమ్మా. నన్ను కాస్త ఆలోచించుకొని అన్నానా, ఆ తర్వాత మీ నిర్ణయం గురించి ఆలోచిద్దాం. అలాగే అలాగేనమ్మా, ఒకటికి రెండు సార్లు మనసు పెట్టి మరీ ఆలోచించు, తొందర ఏమీ లేదు. సరే అమ్మా, కాలేజీ వరకు వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళిదమ్మా. అజయ్, మన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే నన్ను మా బావ సార్థికిచ్చి మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, దానికి నువ్వేమంటావు? హ్యాపీ, చాలా హ్యాపీ, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను సీరియస్ గా అడుగుతుంటే నీకు సరదాగా అనిపిస్తుందా? మరి మనం ప్రేమించుకోవడం, అతను ఎవరో పెళ్లి చేసుకోవడం, పైగా నువ్వేమంటావనే నన్ను అడగడం ఫన్నీగా లేదు? అబ్బా, అలా అని కాదు, నీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నా. అయితే పంచేయి, అతన్ని పెళ్లి చేసుకో, నన్ను ప్రేమించు, సరేనా? ఇదిగో, మరో మాట మాట్లాడవంటే బుర్ర బద్దలు కొడతాను, జాగ్రత్త. ఆ డైలాగ్ నాది, నేను చెప్పాల్సింది, లేకపోతే ఏంటి డియర్? అతని గురించి నా అభిప్రాయం అడుగుతావేంటి? మన ఇద్దరం ఇన్ని రోజుల నుంచి ప్రేమించుకుంది ఇందుకేనా? సరే, మరి నువ్వేమంటావు? నేనేమంటానని కాదు, మనిద్దరం ప్రేమించుకుంటున్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకుంటానని తెగే చెప్పు. అంతేగాని మనిద్దరి అభిప్రాయాలు, మీ అమ్మ నాన్న నిర్ణయాల గురించి ఆలోచించుకుంటూ పోతే మాత్రం నీ దారి నీది, నా దారి నాది. అలాగే చేద్దాం. అంటే నీ రూటు వేరు, నా రూటు వేరు అంటావు, అంతేనా? మహానుభావా, నన్ను చంపుకు తినకు. నువ్వన్నట్టే మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఖచ్చితంగా చెప్తాను, సరేనా? దట్స్ గుడ్, రేపు మీ ఇంటికి తీసుకెళ్ళు, నన్ను పరిచయం చేసిన తర్వాత ఆ మాట చెప్పు. ఓకే ఓకే, వెళ్దాం పదా. అత్తయ్యా, మామయ్య, మామయ్య త్వరగా రండి. ఏమైందిరా, ఏం జరిగిందిరా సారథి? మన చరిత, ఆ చరిత, ఆ చరిత, మన చరిత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఈ మాత్రానికి అంత అరుస్తూ రావాలా? సంతోషంగా చెప్తే చాలు. అదే, సంతోషం కాస్త ఎక్కువై అరుపుగా మారిందన్నమాట. మంచి మాట చెప్పాం, చాలా ఆనందంగా ఉందిరా. ఈ ఆనంద సమయంలో నీకు గుడ్ న్యూస్ చెప్పనా? సంతోషం ప్లస్ ఆనందం, మళ్ళీ అరవను గాని, అదేంటో చెప్పండి మామయ్య. ఏం లేదురా, నీకు చరితకు పెళ్లి చేద్దామని. అత్తయ్య, అదేంట్రా, నీకిష్టం లేదా? నా ఇష్టం మాట దేవుడు ఎరుగు, చరితకి కష్టమనిపిస్తుందేమో. చరితను సంప్రదించాకే మీ పెళ్లి జరుగుతుంది సారది. ఇంకా నా ఇష్టాయిష్టాలు ఏమిటే మామయ్య? మీరు నిర్ణయించడము, నేను ఒప్పుకోకపోవడమునా? ఆదేశించండి, కట్టుబడి ఉంటాను. ఇదిగో చరిత కూడా వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ చరిత, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావుగా. నాన్న, ఇతను నా ఫ్రెండ్ అజయ్ అని. నమస్కారం అంకుల్. నమస్తే. మా అమ్మ. నమస్తే ఆంటీ. నమస్తే. ఐఎమ్ సారథి, చరిత వల్ల బావ. హాయ్. హలో. మేమిద్దరం 2 ఇయర్స్ నుంచి ఒకరిని ఒకరం ఇష్టపడి ప్రేమించుకుంటున్నాం. అజయ్ చాలా మంచివాడు, నాలాగే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. మా పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ ముంబైలోనే ఉన్నాయి. మాతృభూమిని మరవలేక హైదరాబాద్లో చదువుకుంటున్నాను. అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చరిత, అమ్మా చరిత, నాకు తెలుసు మీరు ఆశ్చర్యపోతారని, కాస్త కోపం కూడా వస్తుందని. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగి తీరుతుంది. ఏదో మీకు తెలియచేద్దామని ఇలా. ఇంకా మాకు తెలియపరిచేది ఉందమ్మా, అన్ని నిర్ణయాలు తీసుకుని వచ్చారుగా. అయితే ఏమంటారు, మా పెళ్లి ఒప్పుకోరా? ఎందుకు ఒప్పుకోము? నువ్వంత ఖచ్చితంగా చెప్తుంటే ఒప్పుకోక చేస్తావా? ఆవేశపడకండి అత్తయ్య, చరిత చేసిన దాంట్లో తప్పే ఉంది. తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకుంది. ఆమె క్షేమాన్ని కోరే మనం ఆమె ఆశయాన్ని కూడా గౌరవిస్తూ ఆశీర్వదించాల్సింది. మన ఆశలన్నీ అడియాసలయ్యాక తప్పుతుందా బాబు? అలాగే కానీ
ఐఎమ్ వెరీ సారీ బాబా. నీకు తెలియకుండానే మా ప్రేమ వ్యవహారం జరిగిపోయింది. నువ్వు మాత్రం నా మనసులో నా మేనభావగా చిరస్థాయిగా నిలిచిపోతావు. అవునవును, చదువు సంధ్యాలిని మొద్దు ఎద్దు దద్దమ్మని ఆ మాత్రం గుర్తుంచుకుంటే చాలు. సరే నానా, అజయ్కి సెండ్ ఆఫ్ ఇచ్చొస్తాను. అదేంటమ్మా, ఇంటికొచ్చిన వాడిని కాఫీ టిఫిన్లు ఏమి ఇవ్వకుండానే? ఎలాగూ కాబోయే అల్లునే కదమ్మా అయ్యా, ఈసారి వచ్చినప్పుడు కాఫీ టీ ఏం కర్మ, ఏకంగా భోజనం చేసి వెళ్తాను గాని. మంచిది బాబు, అలాగే కాదు. ఉంటాను ఉంటాను ఆంటీ, బాయ్. అబ్బాయి చాలా మంచివాళ్ళే ఉన్నాడు కదా మామయ్య. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అప్పుడే ఎలా చెప్పగలం బాబు? మామయ్య గారు, మీకు ముందే చెప్పానుగా, ముంబైలో మా పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయని. మేము కూడా అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుని హాయిగా కాపురం చేస్తాం. మీరు మమ్మల్ని దీవించి పంపిస్తే. అలాగే బాబు, ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచాం, ఏ కష్టాలు కలగకుండా జాగ్రత్తగా చూసుకో. మీరంతగా చెప్పాలా, అది నా బాధ్యత. వెళ్దామా? అమ్మా, పిచ్చి పిల్ల బాధపడకమ్మా, ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన సమయం. అలాగే చూసుకో బాబు. పదమ్మా, ఫ్లైట్కి టైం అవుతుంది. మామయ్య గారు, వెళ్ళొస్తాం. ఉంటాం సార్. పద ఏంటండి, ఎంతవరకు వచ్చింది కథ? చదవడానికి ఏముంది కథ? సుఖాంతం ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఈ మాత్రం దానికి నవలెందుకు రాయడం దండగా? రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. రొటీన్ స్టోరీ, రొటీన్ లైఫ్, ఇట్స్ నాచురల్. అప్పుడే ఏమైందండి, ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అజయ్ చరితను పెళ్లి చేసుకుని ముంబై తీసుకువెళ్తాడు. అక్కడ తన పూర్వీకులు సంపాదించిన ఆస్తి అంటూ ఒక అధునాతనమైన బంగ్లాలోకి తనని తీసుకువెళ్తాడు. చరిత చూడు, నీకు చెప్పానుగా, ఇదే మా తాతలు సంపాదించిన భవనం. ఇక్కడ రాజభోగాలన్నీ వదులుకొని హైదరాబాద్లో ఉంటున్నాను. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. పద లోపలికెళ్దాం. ఇదిగో ఇదంతా మన ల్యాండ్. లోపల పెట్టురామ్మా. చూడు ఎలా ఉంది మన రాజభవనం. ఇది లోపలికి తీసుకెళ్ళు. చరిత, ఇతను మా అంకుల్, పేరు శివశంకర్. మా అమ్మ నాన్న పోయిన తర్వాత నా బాగోగులన్నీ ఇతనే చూసుకుంటున్నారు. నమస్కారం మామయ్య. నమస్కారం నమస్కారం. అబ్బో అబ్బో, మంచి సంస్కారం ఉన్న అమ్మాయిని పట్టావే. అదే అదే, పెళ్లి చేసుకున్నావు బాబు? ఆహా, ఏమా పిలుపు, ఏమా సొగసు. రామచిలుక లాంటి పలుకులు, హంస నరక లాంటి నరక, నెమలి పురివిప్పి నాట్యం చేసినట్టు చూడముచ్చటగా ఉంది నాయన. గాడ్ ఈజ్ గ్రేట్. ఇంత మంచి అందమైన ఆడపిల్ల, అదే నా భార్యగా దొరకడం నా అదృష్టం అంకుల్. నిజమే బాబు. ఒరే సూరయ్య, రాజయ్య. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారు? మీరు బాగుంటే బాగుంటాయి కదన్నా. ఒరే సన్నాసుల్లారా,
మన ఇంటికి కొత్త పిట్ట. అదేరా, అదే పాల పిట్ట లాంటి కోడలు వచ్చిందిరా. అమ్మాయికి తినటానికి తాగటానికి ఏమన్నా తీసుకురండి. అలాగే అన్న. ఏం తీసుకుంటావమ్మా? అబ్బే ఇప్పుడు అవెందుకు మావయ్యా? అబ్బో 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 సిగ్గు, ఇంకెన్నాళ్ళులే, అలవాటు పడితే అన్ని సర్దుకుపోతాయి. ఒరే వెదవలారా, వెళ్ళి పాలు పండ్లు తీసుకురండి. వాళ్ళిక్కడ పని మనుషులే కాదు, చాలా నమ్మకమైన వ్యక్తులు. అలాగా? నిజంగా నువ్వు ఇంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఇంతటి హోదా గౌరవ మర్యాదలు కలిగి ఉన్న వారసుడు అని ఊహించలేకపోయాను. నేను చాలా అదృష్టవంతురాన్ని. అంటే ఇక్కడి వాతావరణం నీకు బాగా నచ్చిందనమాట. థ్యాంక్స్, థ్యాంక్స్ ఎ లాట్. ఇదేం చూసావులే తల్లి, ఇంకా నువ్వు చూడవలసినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఆడ మగ పని మనుషులు చాలా మంది ఉన్నారు. బిజినెస్ వ్యవహారంలో ఇక్కడికి డబ్బు హోదా పలుకుపడి ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. అవన్నీ చూస్తే నువ్వింకా ఆశ్చర్యపోతావు. సరే అంకుల్, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అదేంటి బాబు, అమ్మాయికి నీకు ఏం కావాలో ఓ లిస్ట్ రాసి ఇవ్వండి, క్షణంలో తెప్పించేస్తాను. మీకెందుకు అంత శ్రమ? కొంచెం పర్సనల్. మర్చిపోయాను, నేను వచ్చేంతవరకు చరితను దగ్గరుండి ఆమె కావాల్సిన సమకూర్చండి. తను అసలే బిడియస్తురాలు. అలాగే బాబు, నువ్వేం బెంగెట్టుకోకు, అవన్నీ నేను పక్కనే ఉండి చూసుకుంటానుగా. నేను నీతో వస్తాను అజయ్. చరిత, నీకేం భయం లేదు, ఇక్కడంతా మనవాళ్లే. నేను అలా బయటకెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి నీకు కావాల్సిన అన్ని తీసుకొస్తాను. పర్వాలేదు బాబు, ఫ్రెండ్స్ని కలవాలంటున్నావుగా, కాస్త లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా వెళ్ళి నిదానంగా రా, తొందరేం లేదు. వస్తాను అంకిల్. చరిత, అంకుల్ చెప్పినట్టు నడుచుకో. ఆయన నించోమంటే నించో, కూర్చోమంటే కూర్చో, పడుకోమంటే పడుకో. ఆయన విశ్రాంతి తీసుకోమంటే తీసుకో, సరేనా? కోడల్ని ఎందుకు అలా కంగారు పెడతావు? నేను ఇక్కడే నీకు తోడుగా ఉంటాను కదా తల్లి, నువ్వు వెళ్ళు బాబు. బాయ్. కూర్చో పాప, కూర్చోమన్నానుగా బేబీ. మావయ్య. మావయ్యది మరేం పర్వాలేదు, నీ మీద వాడికెంత హక్కుందో నాకు అంతే హక్కుంది, సర్దుకుపోవాలమ్మా. అంటే? అంటే నీకింకా అర్థం కాలేదా? పెద్దవాణ్ణి ఉట్టు చప్పుడు కాకుండా నేను చెప్పినట్టల్లా చేస్తే జీవితాంతం సుఖపడిపోతావు. ఇంకెక్కడ అజయ్, నువ్వు మా పంజరంలో చిక్కుకున్నావు. వాడు నీ లవరు కాదు, మొగుడు అసలే కాదు. ముచ్చటగా 300,000 మాకప్పగించిన అమ్మాయిల బ్రోకరు. ఇదంతా మోసం, దగ. గుట్రా. అవును, నువ్వు అతన్ని నమ్మావు, మోసపోయావు. ఇక దగ కుట్రా అంటే ఇక్కడ జరిగేవే అవి. ఏంటన్నా? ఇంకా చూస్తానట్రా, దీన్ని తీసుకోండి. ఇక్కడ నుండి ఆమె పేరు చరిత కాదు, సుమతి. సుమతి. చివరికి చరిత బతుకు సుమతిగా మారి నాశనం అయిపోయింది అన్నమాట. అలా ఆమె ఆ విశ్వలయంలో చిక్కి రోజు నరకయాతలను అనుభవిస్తూ ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తుల అండతో ఆ నరకకూపం ఆ ముంబై నగరంలో నిరంతరాయంగా సాగిపోతూనే ఉంటుంది. ఇక్కడ చరిత తల్లిదండ్రులు పావ సారథికి ఆమె క్షేమ సమాచారాన్ని తెలియక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఆ మహానగరంలో ఎక్కడ ఒక చోట సుఖంగానే ఉందని తలపోస్తూ కాలం గడుపుతూ జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? మరికొంతకాలానికి ఆ వ్యభిచార గృహాలు నడిపే శివశంకర్ ఆరోగ్యం క్షీణించి నయం కాని జబ్బుతో మంచాన పడి అవసాన దశలో ఉంటాడు. అప్పుడు సుమతిగా మారిన చరితను తన అనుచరుల ద్వారా పిలిపించి సారీ సుమతి, నేను చేయవలసిందంతా చేశాను, ఇక ఇతను బతకడం చాలా కష్టం, మరి నేను వెళ్ళొస్తాను. అమ్మా సుమతి, నేను ఇన్నాళ్ళు చేసినవన్నీ పాప కృత్యాలే. పాప ఇష్ట డబ్బు కోసం
ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేశాను. ఆ తప్పుడు పనులకు ఫలితంగా దేవుడు నాకు తగిన శిక్షే విధించాడు. డాక్టర్లు కూడా నేను ఇంకెంతోసేపు బతకనని చెప్పారు. ఎందుకు నువ్వంటే నాకు ఓ సదభిప్రాయం ఏర్పడింది. అందుకు నీ ప్రవర్తన కావచ్చు, నీ సిన్సియారిటీ కావచ్చు, చివరికి నీ అందమైన రూపం కావచ్చు, అవి నన్ను కట్టిపడేశాయి. ఈ నా చివరి క్షణాల్లో ఈ సంఘంలో నీకు పరపతి గౌరవం లభించాలని చట్ట ప్రకారం నా యావదాస్తిని మన లాయర్ ద్వారా నీకు రాయించాను. నా వారసురాలుగా దాన్ని నువ్వేం చేసుకుంటావో నువ్వే నిర్ణయించుకో, అది నీ ఇష్టం. దయచేసి నన్ను మన్నించావనుకుంటా, నన్ను క్షమించమ్మా. నేను ఇంక సెలవు తీసుకుంటాను ఉంటానమ్మా, నన్ను క్షమించమ్మా ఉంటానమ్మా, నన్ను క్షమించు క్షమించు. అలా శివశంకర్ కోట్ల ఆస్తికి యజమానురాలవుతుంది చరిత. తనలా మరో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని, ధన మదాందుల క్రూర మృగాల కబంధ హస్తాలకు బలి కాకూడదనే సత్సంకల్పంతో అక్కడున్న అబలల్ని విడుదల చేస్తూ సభ్య సమాజంలో తలెత్తుకుని జీవించేలా వారికి జీవనోపాధి కల్పించి ఆ మహాపట్టణానికి దూరంగా చక్కని వాతావరణంలో ఓ ఏడంతస్తుల మేడలో ఓ మహారాణిలా జీవిస్తూ ఉంటుంది చరిత. ఇప్పటికైనా కథకు ముగింపు ఏర్పడ్డట్టేగా. ఎలా ముగుస్తుందండి? అలనాటి దేవతల కాలం నుండి దుష్ట శిక్షణ శిష్టరక్షణ అంటూ తప్పు చేసిన రాక్షసుల్ని ఆ భగవంతుడే వచ్చి హతమార్చాడుగా. ఇంకా చంపడాలు నరకడాలు ఎక్కడున్నాయి? ఆ దుర్మార్గుడు శివశంకరు తనకు తానుగా మరణించాడుగా. కాదు, అలా ఆమె జీవితం పతనమవడానికి కారకుడైన ఆ అజయ్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంది. ఆమె వద్దే ఉంటున్న అనితను అజయ్ కోసం గాలించమని చెప్పింది. అలా ఓ రోజు హాయ్ అనిత. ఓ మీరా, ఎలా ఉన్నారు? నేనా, కనపడట్లా? దొరబాబులా ఉన్నాను. అవును, నువ్వేంటి ఇలా రోడ్డు మీద? ఇక్కడే ఈ బస్సులోనే ఉంటున్నాను. ఓహో, అయితే పాత బిజినెస్లన్నీ వదిలేసి సన్యాసిలా బతుకుతున్నావు అన్నమాట. అవును, ఆ చరిత, అదే సుమతి, కనపడట్లేదేంటి? ఏమో నాకేం తెలుసు. అవును, మీరు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు? పాత బిజినెస్సే, కొత్త ఏరియాలో కోట్లు సంపాదించాను, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. బైదిబై, నీ సన్యాసిని ముసుగులో ఏమైనా కొత్త అమ్మాయిలుంటే? ఆ పాడు పనులు పూర్తిగా మానేశాను బాబు. పర్వాలేదు, నీ రుణం ఉంచుకోను. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించేద్దాం. 1000 పర్వాలేదు, క్లాస్ అమ్మాయి కావాలి. ఏదో మీరు చెబుతున్నారు కాబట్టి ప్రయత్నిస్తాను. మీ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళండి, టైం చూసుకొని కాల్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ మినిట్, ఇదిగో నా విజిటింగ్ కార్డు, దొరికిన వెంటనే కాల్ చేయి. అలాగే, ఇక మీరు వెళ్ళొచ్చు. పద, ఇంటి వరకు డ్రాప్ చేస్తాను. వద్దు, నేను నడిచే వెళ్తాను, ఎవరైనా చూస్తే అనుమానిస్తారు. ఓ గుడ్, బాయ్. ఇహ నీ పాపం పండిందిరా. చరితా, ఆ దుర్మార్గం సచ్చినోడు ఈ రోజు నాకు కనిపించాడు. కనిపించాడా? ఎక్కడా, ఎప్పుడు? వాడితో నువ్వేమైనా మాట్లాడావా? కూరగాయలకు వెళ్ళొస్తుంటే ఈ రోజు నాకు కనిపించాడు, వాడితో మాట్లాడాను కూడా. ఇదిగో వాడు విజిటింగ్ కార్డు కూడా సంపాదించాను. వాడు పూర్వపు బుద్ధులు ఇంకా వదులుకోలేదు, మాయ మాటలు చెప్పి నమ్మబలికాను. వాడికి క్లాస్ అమ్మాయి కావాలట. గుడ్, మంచి పని చేశావు. ఒరే అజయ్, సుజనా కన్స్ట్రక్షన్ మేనేజింగ్ పార్ట్నర్. ఒరే, నీ మొహానికి కన్స్ట్రక్షన్ పార్ట్నర్ కూడానా? అనితక్క, అందమైన చక్కని చుక్కుందని కవ్విస్తూ ఈ రాత్రికి ఇక్కడికి రమ్మని ఫోన్ చెయ్యి. సరే,
అలాగే ఈరోజు నా చేతికి చిక్కావురా, నీకు ఒక్కొక్క పార్ట్ లేకుండా చేస్తాను. వావ్, అదేంటి అందమైన ముఖం కనిపించకుండా ఆ ముసుగేంటి? కూర్చో. సాంప్రదాయాలన్నీ చక్కగా తెలిసినట్టున్నాయా? ముందు పాలు తాగండి. ఓ, పాలు కూడా? ఇది కాదు ముందు, అది. ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మ నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నీ తల్లి కూడా ఆడదని మర్చిపోయి కనిపించిన ఆడపిల్లలందరినీ నీ కళ్ళబొల్లి మాటలతో నమ్మించి ఇంత కఠినంగా అమ్మేస్తావా? ఇప్పుడు అనుభవించరా? ఒకప్పుడు నేను కూడా ఇలాగే బాధపడితే ఆదుకునే నాదుడే లేక అన్యాయంగా నాశనమైపోయానురా. ఈ రోజు నా కళ్ళ ముందు కుక్క చావు చేస్తావురా. నన్ను క్షమించు, ఈ పార్కొని ఎప్పుడు చేయను. చెంత, నన్ను కాపాడు. ఎలా కుదురుతుందిరా ఇలాగే ప్రతి అమ్మాయి మంచి బాధపడుతుందని ఊహించలేకపోయావు కదరా. చావు, దిక్కు లేని చావు చావురా. నీలాంటి వాడు భూమిని బతకూడదు. చావురా, చావు, చావురా, చావు. ఆ తర్వాత పోలీసులు చరితను అరెస్ట్ చేస్తారు. హంతకురాలుగా కోర్టులో హాజరుపరుస్తారు. వాదోపవాదాలు మొదలవుతాయి. ఆ కేసును లాయర్ విజయసారథి టేకప్ చేసి తన వాక్పటిమతో సభ్య సమాజంలో చరిత లాంటి అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని, ఇందులో చరిత చేసింది తప్పేం కాదని న్యాయస్థానంలో వాదించి చరితకు శిక్ష తగ్గేలా చేశాడు. అవునవును, ఇలాంటి కేసే నాకు ఒకప్పుడు తగిలింది. ఆ లాయర్ చాకలాంటి కుర్రాడు, భలే వాదించాలే. ఆ లాయర్ పేరు కూడా విజయసారదే. ఆ అమ్మాయి పేరు బహుశా సుమతి అనుకుంటా. యాదృచ్ఛికంగా అయితే అయి ఉండొచ్చు. ఆ లాయర్ విజయసారథి మరెవరో కాదు, హంతకురాలుగా ముద్రపడ్డ చరిత బావ సారథి. ఒకప్పుడు చదువురాని మొద్దు ఎద్దు దద్దమ్మ అంటూ ఎద్దేవా చేసిన తన మరదలు తనకు చదువులేదనే నెపంతో దూరమైనందుకు బాధపడి ఆమె మాటల్నే స్ఫూర్తిగా తీసుకుని అప్పటినుంచి పట్టుదలగా చదివి లాయర్ విజయసారథిగా ఎదిగిపోయాడు. గుడ్, వెరీ గుడ్, నవల చాలా బాగా రాశావు. ఇంతకీ నవలకేం పేరు పెట్టావు? నవల నాయకు పేరే చరిత. ఎక్సలెంట్. ఈ నవల్ని కూడా ఎప్పటిలాగే అచ్చయిద్దాం. ఇలాంటి నవల్ని లక్షలాది పాఠకులు చదివితే వారి హృదయాల్లో చెరగని ముద్ర పడుతుంది. జాతీయ స్థాయిలో సాహితీ అవార్డు ఎంపిక కూడా పంపిద్దాం. ఏమంటావు వసు? మీ ఇష్టం అండి. ఈ సభకు విచ్చేసిన ప్రముఖులు మరియు సోదర సోదరీమణులారా, మన ప్రముఖ రచయిత్రి శ్రీమతి వసుంధరాదేవి గారు రచించిన చరిత నవల జాతీయ స్థాయిలో ఉత్తమ సాహితీ పురస్కార అవార్డుగా ఎంపికైన సందర్భంలో మన చీఫ్ గెస్ట్ శ్రీ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి వసుంధరాదేవి గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ బహుమతి లభించినందుకు వారికి తెలుగు ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. ఈ విధంగా సన్మానిస్తున్నందుకు అందరూ గర్వించదగ్గ విషయం. ఇక ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కుబేర్నాథ్ గారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారాలు. సరిలోని ఎత్తులు బాగుందని మన దేశంలో దానికి ఏదో అవార్డు వచ్చిందట ఉంటాను మదా. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు శ్రీమతి వసుంధరాదేవి గారిని
శ్రీ సురేష్ గారు మన కళా సంస్థ తరఫున సత్కరిస్తారు. ఇప్పుడు శ్రీమతి వసుంధరాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, జాతీయ స్థాయిలో ఉత్తమ రచనగా ఎంపిక చేసిన సాహితీవేత్తలకు, నన్ను సన్మానిస్తున్న ఈ కళా సంస్థకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభ్య సమాజంలో ఎంతో మంది అమాయకమైన అమ్మాయిలు ఉన్నతమైన విద్యా సంస్థల్లో చదువుతూ ప్రేమ పేరుతో అడవి మృగాల్లాంటి యువకుల వల్ల చిక్కి మోసగించబడుతున్నారు, అన్యాయంగా ఆహుతైపోతున్నారు, నరక కూపం లాంటి వ్యభిచార గృహాలకు అమ్ముడుపోతున్నారు. ఇలాంటి అకృత్యాలకు అంతం ఎప్పుడు? ప్రతి ఆడపిల్ల అప్రమత్తంగా ఉన్నప్పుడే అది సాధ్యం. ఏ అమ్మాయి అయినా తన జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి, ఆచితూచి అడుగు ముందుకు వేస్తూ మంచి చెడులను పరిశీలించి, ఆ కాబోయే వారి మనస్తత్వాన్ని, పుట్టు పూర్వకరాల్ని కూలంకషంగా తెలుసుకున్నాకే తను అతనితో జీవితాన్ని పంచుకోవాలి. నర్మప రాక్షసుల లాంటి మోసగాళ్లను చట్టపరంగా ఈ సంఘం నుంచి వెలివేసి, అన్యాయాలకు ఆనకట్ట వేస్తూ తగిన గుణపాఠం నేర్పాలి. అవసరమైతే హంతం ముందించైనా సరే వండి సర్వనాశనం చేయాలి. ముఖ్యంగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మేల్కొని ప్రతి యువతి కాలనాగులు లాంటి యువకుల చేతుల్లో బలైపోకుండా తమ జీవితాల్ని తామే సరిదిద్దుకుంటే ఈ నవల రచించడంలో నా ముఖ్యోద్దేశం సార్థకమైనట్టే. ఇక్కడ మరో ముఖ్య విషయం నేను మీతో వినవించుకునేది ఏంటంటే, ఈ నవలలోని చరిత మరెవరో కాదు, నాతో పాటు చదువుకుని ప్రాణంలో ప్రాణంగా మెలిగిన నా ప్రాణ స్నేహితురాలు తులసి కథే ఈ నవలకి మూలాధారం. తులసిని సవిని ఎలా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా అసలు పేరు తులసి. నా మిత్రురాలు వసుంధరాదేవి నవలలోని చరితను, సుమతిని రెండూ నేనే. ఈ నా చరిత్రను సభ్య సమాజానికి చాటి చెప్పి చరిత్రగా నిలిచిపోయేలా చేసిన ఈ మహాతల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సందేశాన్నిచ్చేంత గొప్పదాన్ని కాదు, నా తల్లిదండ్రులు చనిపోతే ఈ నా బ్రతుక్కి చేయూతనందించిన నా మేనభావ సారథికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు మా భావ సారథిని మీ అందరికీ పరిచయం చేస్తాను.